అందరికి నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. యాక్చువల్గా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మోస్ట్ వాల్యుబుల్ మినరల్ అయినటువంటి మెగ్నీషియం గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. మెగ్నీషియంని చాలామంది డాక్టర్స్ ఇగ్నోర్ చేస్తున్నారు, దీన్ని పట్టించుకోవటం లేదు. కానీ దీని యొక్క రోల్ అనేది మన బాడీలో చాలా అంటే చాలా వాల్యుబుల్ అండ్ బ్యాక్ బోన్ లాగా కూడా పనిచేస్తుంది ఒక రకంగా మాట్లాడాలంటే. యాక్చువల్గా మెగ్నీషియం అనేది ఎంజైమ్స్కి కోఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అసలు ఈ కోఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ ఎంజైమ్స్ ఏం పనిచేస్తాయో తెలిస్తే మనకి మెగ్నీషియం అనేది మన బాడీ రన్ అవ్వటానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా కోఫ్యాక్టర్ అంటే ఏంటి అని అంటే సహాయకారిణి, అంటే ఎంజైమ్స్కి సహాయం చేస్తూ ఉంటుంది ఈ మెగ్నీషియం. మన బాడీలో 350 రకాల ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయి అని అంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వటము, మజిల్స్ బిల్డ్ అవ్వటము అండ్ న్యూరాన్ ఫంక్షన్ కరెక్ట్గా జరగటము, ఇవన్నీ మేజర్ థింగ్స్ మనకి. మనం బాడీ రన్ అవ్వాలి అని అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అయినటువంటి ఆ ఫంక్షన్కి వెనకమాల చేసేది ఏంటి, ఎంజైమ్స్. ఎంజైమ్స్ కరెక్ట్గా పనిచేయాలి అని అంటే మీకు మెగ్నీషియం అనేది అవసరం. సో మెగ్నీషియం అవసరం కాబట్టి యాక్చువల్గా మెగ్నీషియంని చాలామంది డాక్టర్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారయ్యా అంటే, మెగ్నీషియం అనేది 100లో కేవలం 1% మాత్రమే బ్లడ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మిగతాది ఒక 60% ఏమో బోన్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మిగతా 39% ఏంటి అని అంటే సాఫ్ట్ టిష్యూస్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మెగ్నీషియంని సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా అని కనుక్కోవటానికి చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకు అంటే బ్లడ్లో ఉండేది 1% కాబట్టి. చాలామంది డాక్టర్స్ దీన్ని ఇగ్నోర్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, దీని డెఫిషియన్సీకి ప్రాపర్గా గైడెన్స్ లేదు అండ్ ప్రాపర్గా టెస్ట్లు లేవు కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు మెగ్నీషియం యొక్క ఫంక్షన్ గురించి, మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే మీకు ఎలాంటి లక్షణాలు కనపడతాయి, మీ బాడీ ఎంత సమస్యల్లో పడుతుంది అనేది తెలుసుకుంటే, యాక్చువల్గా మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అంటే, మీ బాడీ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కొన్ని కొన్ని లక్షణాలని ఎక్స్ప్రెస్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండొచ్చు అని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు మెగ్నీషియంని తీసుకోవాలి. యాక్చువల్గా మనకి మెగ్నీషియం అనేది, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలు, తోటకూరలు, ఎట్లాంటివి, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, ఇలాంటి వాటిల్లో ఈ మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వే ప్రకారము ఈ రోజుల్లో ఓవర్ 75% పీపుల్స్లో మెగ్నీషియం డెఫిషియన్సీ, ఇన్విజిబుల్ మెగ్నీషియం డెఫిషియన్సీ తోటి బాధపడుతున్నారు అని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఏంటి అని అంటే, అసలు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది అని తెలుసుకోలేకపోతున్నారు ముందు. అసలు ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కాలంలో ఎవరు కూడా వెజిటేబుల్స్, ఈ తోటకూరలు ఇలాంటివి తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బయట ఫుడ్ తినేది. బయట ఫుడ్ తినడం వల్ల మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంది. సో అయితే ఇప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అండ్ ఆ మెగ్నీషియం డెఫిషియన్సీ టెస్ట్ని ఎలా చేయాలి, బాడీలో మెగ్నీషియం రోల్ ఏంటి, మెగ్నీషియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, మెగ్నీషియంని న్యాచురల్గా పెంచుకునే రిచ్ ఫుడ్స్ ఏంటి అండ్ మెగ్నీషియం ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిలో ఏది తీసుకోవాలి, ఇక్కడ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెగ్నీషియం అనేది మనకి మార్కెట్లో మీరు ఈ రిచ్ ఫుడ్స్ మేము తినలేము, మేము సప్లిమెంట్స్ తీసుకుంటాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెగ్నీషియం అనేది 6 రకాల ఫార్మ్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మీ కండిషన్ బట్టి, మీ లక్షణాన్ని బట్టి మీకు ఏది యూజ్ అవుద్ది అనేది మీరు తెలుసుకొని యూజ్ చేయాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది క్లియర్ అవ్వదు. కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకొని మీకున్న సిమ్టమ్ ఏంటి, మీరు ఏ ఫామ్ అయినటువంటి మెగ్నీషియం అనేది తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి, అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీకి కాజెస్ ఏంటి, అదర్ కాజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి
క్లియర్ గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా మీకు మెగ్నీషియం లోపం వచ్చింది అని ఫస్ట్ ఫస్ట్ గా తెలిసే ఇండికేషన్, తెలిసే లక్షణం ఏంటి అని అంటే ఫ్యాటిగ్యూ. ఫ్యాటిగ్యూ అంటే ఏంటి? అలసట. చాలా మంది డే టైంలో ఊరికూరికనే టైర్డ్ అయిపోతుంటారు, ఏం పని చేయకపోయినా టైర్డ్ అయిపోతుంటారు, అలసటగా ఉంటారు, నీరసంగా ఉంటారు. దానికి మేజర్ కారణం వచ్చేసరికి మెగ్నీషియం డెఫిషియన్సీ. తర్వాత రెండవది వేకప్ అట్ 2 AM ఆర్ 3 AM. చాలా మంది నిద్రపోతారు కదా, నిద్రపోయిన తర్వాత మిడ్ నైట్లో మెలకు వస్తుంది, అంటే 2 గంటలకి 3 గంటలకి అట్లా మెలకు వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకా నిద్ర పట్టదు, ఎంత ట్రైన్ ఇచ్చేసినా కానీ నిద్ర పట్టదు. దానికి కారణం ఏంటి అని అంటే మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ అనేటువంటి కార్టిసాల్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో దాని మూలంగా మీకు నిద్ర అనేది పట్టదు. మరి ఈ కార్టిసాల్ ఎందుకు ఇంక్రీజ్ అయిపోతుంది అని అంటే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది తగ్గటం ఒక కారణం, దాని మూలంగా మీకు నిద్ర అనేది పట్టదు. తర్వాత హార్ట్ ఫ్లట్టర్స్, అరిథ్మియాసిస్. యాక్చువల్గా కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటారు, మాకు గుండెల్లో దడగా ఉందండి, గుండెల్లో దడగా ఉందండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మీకు ఇక్కడ మెగ్నీషియం అనేది కాల్షియంతో కలిసి హార్ట్ మజిల్ని రిలాక్స్ చేసి బ్లడ్ని గుండె నుంచి మిగతా అన్ని భాగాలకి పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందో అక్కడ రిలాక్సేషన్ అనేది తగ్గిపోతుంది, దాని మూలంగా మీకు గుండెల్లో దడగా ఉంటుంది. గుండెల్లో దడగా ఉంటుంది అని అంటే ఇది ఒక సింప్టమ్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ అని చెప్పి మీరు తెలుసుకోవాలి. తర్వాత హై బ్లడ్ ప్రెషర్. యాక్చువల్గా మన బాడీలో ఉండే ఆర్టరీస్ ఉంటాయి కదా, ఆర్టరీస్ బాగా ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ఫ్లో అనేది బాగా జరగాలి అని అంటే మీకు మెగ్నీషియం అనేది అవసరం. సో ఎప్పుడైతే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందో అప్పుడు మీకు కాల్షియం అనేది ఆర్టరీస్లో బిల్డ్ అవుతుంది. సో కాల్షియం బిల్డ్ అవుతుంది అని అంటే అక్కడ ఫ్లాక్యూస్ ఫామ్ అవుతాయి. ఫ్లాక్యూ అంటే ఏంటి? ఫ్లాక్యూ అనేది 3 పదార్థాలతోటి బిల్డప్ అయి ఉంటుంది, 1 ఫైబ్రిన్, 2 కొలెస్ట్రాల్, 3 కాల్షియం. ఈ 3 పదార్థాలతోటి ఫ్లాక్యూ అనేది బిల్డప్ అవుతుంది. ఇది ఆర్టరీస్లో బిల్డప్ అయినప్పుడు మీకు బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు ఆ టైంలో మీకు హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందనుకోండి, అప్పుడు హార్ట్ డిసీజెస్ రావటం, హార్ట్ కంప్లైంట్ రావటం, హార్ట్ స్ట్రోక్లు రావటం కూడా జరుగుతాయి. అండ్ కొంతమందిలో బాగా తలనొప్పిగా ఉండటం, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం కూడా దాని మూలంగానే. తర్వాత 5 కాన్స్టిపేషన్. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మలబద్ధకంతో రోజు సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే మలబద్ధకం ఎందుకు వస్తుంది, మలబద్ధకాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది చాలా వరకు 90% సబ్జెక్ట్ని క్లియర్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. అండ్ ఇక్కడ మలబద్ధకం రావటానికి అదర్ కాజ్ అన్నమాట, మలబద్ధకం రావటానికి మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా ఒక కాజ్ అన్నమాట, దాని కారణంగా కూడా మలబద్ధకం అనేది వస్తుంది. సో అయితే ఇప్పుడు మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల కానీ లేదు అని అంటే, మలబద్ధకం ఉన్నట్టయితే మీరు మెగ్నీషియం సిట్రేట్ అనే ఈ మెగ్నీషియం ఫామ్ని తీసుకున్నప్పుడు ఈ మెగ్నీషియం సిట్రేట్ అనేది మీకు ఏం చేస్తుంది అంటే కోలాన్లో కూడా వాటర్ని యాడ్ చేసి మీకు స్టూల్ అనేది సాఫ్ట్గా, అంటే పొద్దున్నే మీకు మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ ఫ్రీగా అయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి కాన్స్టిపేషన్ వచ్చింది అని అంటే దానికి ఒక కాజ్ ఏంటి, మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా ఉండటం అన్నమాట. సో అది. తర్వాత 6వది ఆస్టియోపీనియా, అంటే బోన్ పెయిన్. ఇందాక నేను మీకు చెప్పాను ఏమని, ఇక్కడ మెగ్నీషియం అనేది 60% బోన్లో స్టోర్ అయ్యి ఉంటుంది అని. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఈ మెగ్నీషియం అనేది మీకు ఆ విటమిన్ డి తోటి అండ్ కాల్షియం తోటి కలిసి పనిచేసి బోన్ యొక్క హెల్త్ని, బోన్ యొక్క స్ట్రాంగ్నెస్ని పెంచుతుంది. సో ఎప్పుడైతే మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందనుకో అప్పుడు మీకు బోన్స్ అన్నీ కూడా పెలుసుగా తయారవుతాయి, వీక్ అయిపోతాయి, అప్పుడు మీకు బాగా పెయిన్స్ రావటం, బోన్స్ పెయిన్ రావటం, మజిల్ వీక్నెస్గా ఉండటం అలాంటి లక్షణాలు కనపడతాయి అన్నమాట. ఎందుకు అని అంటే మీకు ఇక్కడ మెగ్నీషియం లోపం వచ్చింది కాబట్టి. తర్వాత 7 స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్. ఇప్పుడు జాయింట్స్ కొంతమందికి ఫ్రీగా మూవ్ అవ్వవు, బాగా స్టిఫ్గా ఉంటాయి, బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు జాయింట్స్ స్టిఫ్ అవుతున్నాయని అంటే దానికి కాజ్ వచ్చేసరికి మీకు విటమిన్ డి అనేది యాక్టివేషన్ జరగట్లేదు అని అర్థం. యాక్చువల్గా మనకి విటమిన్ డి సరిపడా ఉంది,
కానీ మెగ్నీషియం సరిగ్గా లేదనుకోండి, డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు విటమిన్ డి అనేది యాక్టివేషన్ జరగదు. విటమిన్ డి యాక్టివేషన్ జరగకపోతే మీకు జాయింట్స్ అనేవి స్టిఫ్నెస్ అవుతాయి. కాబట్టి మీకు జాయింట్స్ అనేవి బాగా పెయిన్ గాను కదలకుండా ఆ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తర్వాత మజిల్ క్రాంప్స్. యాక్చువల్గా మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇది అవ్వాలి అని అంటే మెగ్నీషియం అనేది అవసరం. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న ఏ మజిల్ అయినా సరే క్రాంప్స్కి గురవుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ శాతం లెగ్స్లో ఉన్న మజిల్స్కి, ఇక్కడ ఉన్న మజిల్స్కి అండ్ నెక్ మీద ఉన్న మజిల్స్కి క్రాంప్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. అది తర్వాత ఇన్సోమ్నియా. మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను, చాలామందికి నిద్ర పోయిన తర్వాత 2-3 గంటలకి మెలకు రావడం కానీ, లేదు అని అంటే అసలు నిద్ర పట్టకపోవడం కానీ, దానికి కారణం ఏంటి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఆ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. తర్వాత ఫైనల్గా 10th వచ్చేసరికి ఆస్తమా. ఆస్మాలో యాక్చువల్గా ఆస్మా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ సర్వేస్ ఏం చెప్తున్నాయి అని అంటే మెగ్నీషియం గ్లైసినేట్ అనేది తీసుకోవడం వల్ల ఆస్తమా సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతున్నాయని చెప్తుంది. అయితే ఇక్కడ ఆస్తమా సిమ్టమ్స్ ఎలా తగ్గిస్తుంది ఈ మెగ్నీషియం అనేది అంటే, మీకు ఎయిర్వేస్లో అండ్ బ్రాంకియోస్లో వచ్చేసరికి ఆ స్టిఫ్నెస్ని, ఆ టైట్నెస్ని తగ్గించి ఆ బ్రాంకియోస్ ఎయిర్వేస్ ఓపెన్ అయ్యే విధంగా చేస్తుంది. ఓపెన్ అయ్యే విధంగా చేసి మీకు బ్రీతింగ్ని ఈజీ చేస్తుంది. దాని మూలంగా ఆస్తమా అనేది తగ్గిద్ది. అండ్ ఇంకొక సర్వేలు ఏం చెప్తున్నాయనంటే, ఆస్తమా బాగా సివియర్గా ఉన్నప్పుడు మెగ్నీషియం గ్లైసినేట్తో పాటుగా విటమిన్ డి3 కూడా 20,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవటం వల్ల, దాంతోపాటుగా కూడా K2 కూడా తీసుకోవటం వల్ల మీకు ఆస్తమా సిమ్టమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. ఈ 10 రకాల లక్షణాలకి కారణం ఏంటి అని అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. కానీ మెగ్నీషియం డెఫిషియన్సీని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. కాబట్టి ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయి అని మీ బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది అని అంటే మీ బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది అని అర్థం. మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మీకు ఎంత తీసుకోవాలి, మెగ్నీషియం ఎంత తీసుకోవాలి, ఏ మెగ్నీషియం తీసుకోవాలి అనేది చాలామంది డౌటు. అంతే కదా, మెగ్నీషియం అనేది రోజుకి 400 మిల్లీగ్రాముల నుంచి 800 మిల్లీగ్రాములు రిక్వైర్మెంట్ అనేది మీ బాడీకి ఉంటుంది. అయితే మరి ఇప్పుడు మెగ్నీషియం అనేది 6 రకాల ఫామ్స్లో ఉంటుంది కదండి, ఏ ఫామ్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది డౌట్. యాక్చువల్గా మీకు మెగ్నీషియం గ్లైసినేట్, ఈ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది వీటిల్లో అన్నింటికి పనిచేస్తుంది, ఒక్క కాన్స్టిపేషన్కి తప్ప. కాన్స్టిపేషన్కి మాత్రం మెగ్నీషియం సిట్రేట్ తీసుకోవాలి, మిగిలిన వాటికి మెగ్నీషియం గ్లైసినేట్ తీసుకోవాలి. ఇంకా మిగిలినవి ఏంటి, మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంది, మెగ్నీషియం కార్బోనేట్ ఉంది, మెగ్నీషియం సల్ఫేట్ ఉంది. ఇవి 4 కూడా మీకేంటి, లాక్సేటివ్లు. సో లాక్సేటివ్స్కు అవాయిడ్ చేసేసి మీకు ఉన్న క్రానిక్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన సప్లిమెంట్ ఏంటయ్యా అని అంటే మెగ్నీషియం గ్లైసినేట్ అనమాట. అయితే ఇక్కడ మేము మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము, మాకైనా మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది అని అనుకుంటే మీరు మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. రిచ్ ఫుడ్స్ ఎలా తీసుకోవాలి అని అంటే, మీరు ప్రతిరోజు కూడా ఒక లార్జ్ కప్ ఆఫ్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో సలాడ్ లాగా చేసుకొని ప్రతిరోజు తీసుకోవాలి. అప్పుడు మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది తగ్గిపోద్ది. అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీకి తీసుకోవాల్సిన ఏంటి, న్యాచురల్గా తీసుకోవాల్సినవి అంటే గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ నట్స్ అండ్ గ్రీన్ లీవ్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఒకవేళ మేము తీసుకోలేము, సప్లిమెంట్ తీసుకుంటాము అని అంటే ఈ కాన్స్టిపేషన్కి కాకుండా మిగతా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మెగ్నీషియం గ్లైసినేట్ అనేది చాలామంది రిఫర్ చేసే రికమెండెడ్ ఫామ్ అనమాట మెగ్నీషియం గ్లైసినేట్ అనేది. అయితే ఈ మెగ్నీషియము డెఫిషియన్సీ రావడానికి అదర్ కాజెస్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఫుడ్ తినే వాళ్ళకంటే బయట ఫుడ్ తినేవాళ్ళు చాలామంది ఎక్కువ. కాబట్టి మీరు బయట ఫుడ్ అనేది మానేసేసి ఇంట్లో ఫుడ్ తినాలి. తర్వాత మీరు బయట ఫుడ్ తినే వాళ్ళలో చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, అదర్ కాజెస్లోకి వచ్చేసరికి రిఫైన్డ్ ప్యాక్డ్ ఫుడ్స్, కొంతమంది చిప్స్ అని అవి అని ఇవి అని ప్యాక్ చేసిన వాటిలో తింటూ ఉంటారు, అవి అస్సలు తినకూడదు. అవి తినటం వల్ల మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది. తర్వాత ఫ్రక్టోజ్ ఐటమ్స్ అంటే ఏంటి, బీర్ తాగటము, పెప్సీలు, థమ్స్అప్లు,
కోకో కోలాలు ఇలాంటివి తీసుకోవటం వల్ల వాటిల్లో ఫ్రక్టోజ్ అనేది ఉండటం వల్ల దాని మూలంగా కూడా మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, తర్వాత యాంటాసిడ్స్ తీసుకుంటా ఉంటారు కొంతమంది, ప్రతిరోజు తీసుకుంటానే ఉంటారు. ఇంకా అది మీకు నీడ్ ఉందా లేదా అనేది తెలుసుకొని డాక్టర్ని అడిగి యాంటాసిడ్ అవసరమైతే తీసుకోండి, అవసరం లేకపోతే ఎందుకు తీసుకుంటారు, అవసరం లేదు. తర్వాత డయూరిటిక్స్, వీటి వల్ల మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియో అనేది చాలామంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లైక్ వేసుకోండి, తర్వాత మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదు డైరెక్ట్గా నాతో మాట్లాడాలి లేదు అనుకుంటే మీరు నా వాట్సాప్ నంబర్ ఉంటుంది కదా 7032027201కి వాట్సాప్ చేయండి. అది చిన్న ప్రాబ్లం అయితే ఒక కామెంట్లో రిప్లై ఇచ్చేది ఇస్తాను, లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. అండ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను ఒక మంచి సలహా అయితే మీకు ఇస్తాను. అందరికీ నమస్కారం.